హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వచ్చేసి ఒక వండర్ఫుల్ లాక్ ని పరిచయం చేస్తాను. ఫ్రెండ్స్, వన్స్ మీరు ఈ లాక్ ని చూశారనుకోండి, మ్యాక్సిమం ఈ అప్లికేషన్ ని ఖచ్చితంగా ఇన్స్టాల్ అనేది చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇది చూడండి. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నా స్క్రీన్ ని లాక్ అనేది చేశాను. చూడండి ఫ్రెండ్స్, లాక్ చేయగానే నేను మళ్ళీ అనేది అనేబుల్ చేశాను. అనేబుల్ చేసినట్టయితే ఇక్కడ స్వైప్ టు అన్లాక్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ కాంబినేషన్ లాక్ అనేది మనకు దొరకడం జరుగుతుంది అన్నమాట. నేను ఇక్కడ నేను ఒక లాక్ అనేది సెట్ అనేది చేశాను. ఇక్కడ నేను 140 అని మనం నేను ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా నా మొబైల్ యొక్క లాక్ అనేది సింపుల్గా నాకు ఓపెన్ కావడం జరిగింది. చూశారు కదా, ఇలాంటి లాక్ని మీరు ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేను వచ్చేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అయితే మనం ఆలోచన చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం మీరు వచ్చేసి ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళేసి కాంబినేషన్ సేఫ్ లాక్ అని సెర్చ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా స్టార్టింగ్ వన్లో ఇదే యాప్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 4.2 రేటింగ్ కలిగి ఉన్న అప్లికేషన్, అదేవిధంగా 100,000 దీనికి డౌన్లోడ్ అనేది చేసుకున్నారు ఫ్రెండ్స్. అయితే చూడండి, సింపుల్గా ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లో ఇంటర్ఫేస్ ఏ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం లాక్ని, మన మొబైల్లో ఉన్నటువంటి లాక్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, దీనికంటే ముందు ప్రజెంట్ మీరు ఏ లాక్ని యూజ్ చేస్తున్నారో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మంది ఏ లాక్ యూజ్ చేస్తున్నారో నేను కూడా తెలుసుకుంటాను. అయితే చూడండి, ఇక్కడ సెట్ లాక్ స్క్రీన్ ఉంది కదా, దీనిపైన మీరు వన్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత స్టార్టింగ్ అనే ఆప్షన్ మనకు అనేబుల్ లాక్ స్క్రీన్ ఉంది కదా, దీన్ని వన్స్ మీరు అనేబుల్ అనేది చేయండి ఫ్రెండ్స్. అనేబుల్ చేయగానే మనకు కొన్ని గ్రాంట్ పర్మిషన్ అనేది అడగడం జరుగుతుంది. వన్స్ మీరు పర్మిషన్ని గ్రాంట్గా ఇచ్చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో మనకు చూపిస్తాను. చూడండి, అయితే చూడండి, కాంబినేషన్ సేఫ్ లాక్ స్క్రీన్ నేను ఆటోమేటిక్గా ఆన్ అనేది చేశాను. ఇక్కడ చూడండి, సెట్ సేఫ్ కోడ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఇంటర్ఫేస్ కంప్లీట్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే చూడండి, నేను ఇక్కడ 143 అనేది సెట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మీరు సెట్ చేసిన తర్వాత మిడిల్ బటన్ ఉంది కదా, అయితే చూడండి, సెట్ సేఫ్ కోడ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఈ కోడ్ అనేది సెట్ కావడం జరిగింది. అదేవిధంగా దీంట్లో చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు కస్టమైజ్ పైన ట్యాప్ చేసిన తర్వాత సెట్ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చింది, ఈ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేసి నేను సెలెక్ట్ అనేది చేసుకున్నాను. అదేవిధంగా సెట్ సేఫ్ డిజైన్ పైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మనకు మీకు ఏ కలర్లో లాక్ కావాలనేది ఇక సెలెక్ట్ చేసుకోమంటుంది. నాకు ప్రజెంట్ ఈ కలర్ నచ్చింది కాబట్టి నేను ఆ లాక్ అనే ట్యాప్ అని చేశాను. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా అది సెట్ కావడం జరిగింది. అదేవిధంగా సెట్ లాక్ స్క్రీన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీరు చూసినట్లయితే దీంట్లో మీకు ఏ ఫార్మేట్ కావాలంటే మీ లాక్ స్క్రీన్ పైన మీకు ఏమేమి కావాలి, అదేవిధంగా ఏ ఫార్మేట్లో కావాలో మనకు అడగడం జరుగుతుంది. నాకు ఇక్కడ టైం ఫార్మేట్ చూసుకున్నట్లయితే ఏఎంపిఎం అనేది సెలెక్ట్ చేశాను. అదేవిధంగా మీకు పైన లాక్ స్క్రీన్ పైన మీకు ఏమేమి కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. నాకు డేట్ అండ్ టైం, అదేవిధంగా మిస్డ్ కాల్ వచ్చినాయి, అదేవిధంగా బ్యాటరీకి సంబంధించింది, అదేవిధంగా సర్వీస్ మెసేజ్ అన్నీ నాకు అనేబుల్లో చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అనేబుల్ చేసుకోండి, డన్ బటన్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ ఇక్కడ చూడండి, ఫోర్త్ వన్ ఆప్షన్ వచ్చేసి వన్స్ మీరు ఈ లాక్ని సెట్ చేసిన తర్వాత మీకు సౌండ్ అనేబుల్లో ఉండాలా లేదా అని అడుగుతుంది. మీరు ఈ విధంగా అనేబుల్ చేయండి. చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే ఒకసారి ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రివ్యూ లాక్ స్క్రీన్ పైన ట్యాప్ చేయగానే మనకు కంప్లీట్గా ఈ విధంగా వస్తుంది. స్వైప్ టు అన్లాక్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనం ఇంతకుముందు సెట్ చేసాము కదా 143 అని, దీన్ని నేను సెలెక్ట్ అనేది చేస్తున్నాను. చూడండి, సెలెక్ట్ చేసిన తర్వాత మిడిల్లో మీకు లాక్ సింబల్ ఉంది, చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు లాక్ అనేది అనేబుల్ కావడం జరుగుతుంది. వన్స్ మనం ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత చిన్న చిన్న యాడ్స్ అనేది వస్తుంటాయి, మీరు పెద్ద పట్టించుకోకండి. అదేవిధంగా మీరు డైరెక్ట్గా బ్యాక్ అనేది వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను లాక్ అనేది వేసాను కదా, వన్స్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను అనేబుల్ చేశాను. చూడండి, లాక్ స్క్రీన్ని ఆన్ చేయగానే స్వైప్ టు అన్లాక్ వచ్చింది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు సెలెక్ట్ చేయాలని చేశాను కదా 143 అనేది, ఇక్కడ సెలెక్ట్ అనేది చేస్తున్నాను. చూడండి, 143 మనము కాంబినేషన్ లాక్ని సెట్ చేసి ఆటోమేటిక్గా మిడిల్ ఫింగర్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మన మొబైల్లో ఈ లాక్ అనేది అన్లాక్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ప్రజెంట్ మీరు వాడుతున్న లాక్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి. కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.